ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యాదాద్రి పునర్నిర్మాణం జరిగాక రెండోసారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామివారు ఉత్తర ద్వార దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారు గరుడ వాహనంపై దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు వివిధ రకాల పువ్వులు, విద్యుత్ దీపాలతో ఆలయం ముస్తాబు చేస్తారు. ఉత్తర దర్శనానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారి సేవలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ బిర్ల ఐలయ్య, ఆలయ ఈవో పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శంకర్ జనార్దన్. గుడ్ మార్నింగ్ శంకర్. సో యాదాద్రిలో ఎలా ఉంది భక్తుల తాకిడి, ఏర్పాటుకు సంబంధించి ఏం చెప్తున్నారు ప్రస్తుతం అక్కడ భక్తుల రెస్పాన్స్ ఏంటి? రైట్ సతీష్, రెండు తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేవాలయాల్లో భక్తులైతే ఈ రోజు మార్నింగ్ నుండి కిటకిటలాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు వెళ్తే యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అయితే నిర్వహించారు. వైకుంఠ నాథుడికి భక్తులు ఉత్తర ద్వారం నుండి దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ ఈ ఉత్సవాలకు హాజరైన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ప్రభుత్వ విపు బీర్ల ఐలయ్య కూడా పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించారు. యాదాద్రి పునర్నిర్మాణం జరిగిన తర్వాత ఇది రెండోసారి ముక్కోటి ఏకాదశి నిర్వహించడం. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ వారు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిచ్చారు భక్తులకి. ఉదయం 6:42 వేద మంత్రాల మంత్రోత్సవాల మధ్య మంగళ వాయిద్యాలు, ఉత్తర మహారాజు గోపురానికి అయితే వివిధ రకాల పువ్వులు, విద్యుత్ దీపాలతో, బాణసంచాల వెలుగులతో భక్తులకు జయ జయ నరసింహ నామస్మరణతో గరుడ వాహనంపై అయితే వైకుంఠనాథుని అలంకరణతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే భక్తులకు దర్శనమిచ్చారని చెప్పుకోవచ్చు. ఆలయ ఉత్తర ద్వారం ద్వారా ఈ దర్శనానికి ఏర్పాటు చేశారు అధికారులు, ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని ఉత్తరం ద్వారా దర్శించుకొని భక్తులు అనుమతి ఇచ్చారు. ఈ శ్రీ స్వామివారి దర్శనానికి భక్తులు బారులు అయితే ఈ రోజు మార్నింగ్ నుండి ఉదయం నుండి బారులు తీరాయని చెప్పుకోవచ్చు. అనంతరం శ్రీ స్వామివారు మడువీడు వీధులు, అనంతరం తిరువీధి సేవ నిర్వహించారు. స్వామివారి సేవలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ప్రభుత్వ బీలయ్య కూడా పాల్గొన్నారు. ఆలయ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఈ రోజు మార్నింగ్ నుండి కూడా భక్తులు ఒకవైపు యాదాద్రి, మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైష్ణవి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వైష్ణవి ఆలయంలో ఈ రోజు ఉదయం నుండి భక్తులు భారీగా బారులు తీరాయని చెప్పుకోవచ్చు. ఈ నామస్మరాలతో గుళ్ళల్లో కూడా మారుమోగాయని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా యాదాద్రిని కూడా పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇది రెండోసారి ఇక్కడ ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శనం ఇచ్చడం, అందుకోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వివిధ రకాల పూలతో కూడా అలంకరించి భక్తులకు స్వామివారిని దర్శించుకునేటందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ శంకర్.